పుష్ప సినిమాలో సామి సామి పాట కూడా బాగా పాపులర్ అయింది అయితే తమిళ్లో ఈ సాంగ్ పాడిన రాజ్యలక్ష్మి సందిల్ గణేష్ హావభావాలు తమిళ్ లిరికల్ కు హైలైట్ గా నిలిచాయి ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఆమె పాటను ఆస్వాదిస్తూ పాడిన వీడియో క్లిప్స్ హల్చల్ చేశాయి తెలుగులో ఇటీవల జానపద పాటల హవా నడుస్తుంది పల్లెల్లో ఆ నోట ఈ నోట పాడుకునే పాటలు ఇప్పుడు వెండి తెరపై సందడి చేస్తున్నాయి రంగస్థలం సినిమాలో ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా పలాసా సినిమాలో నాదీ నకిలీసు గొలుసు లవ్ స్టోరీ మూవీలో సారంగధర్య వంటి పాటలకు క్యారఫ్ అడ్రస్ జానపదమే కావడం విశేషం జానపద పాటలే కాదు ఒకప్పుడు జానపద పాటలతో టీవీ షోలో అలరించిన ఎందరో గాయని గాయకులు ఇప్పుడు సినిమా పాటలతో దుమ్ము రేపుతున్నారు సింగర్ మంగిలీ చెల్లెలు ఇంద్రవతి చౌహానే అందుకు ఉదాహరణ మంగిలి పలు పాటలతో ముద్ర వేసుకుంటే ఒకప్పుడు జానపద పాటలతో అలరించిన ఆమె చెల్లి ఇంద్రవతి పుష్పలోని ఊ అంటావా ఊ అంటావాని ఒక్క పాటతో కుర్రకారును ఉర్రు తొలగించారు లిరికల్ సాంగ్స్ పేరుతో ఒక్కో పాటను విడుదల చేస్తూ ప్రస్తుతం ట్రెండ్లో గాయని గాయకుల వాయిస్ మాత్రమే కాదు ఆ పాట పాడుతూ వాళ్ళిస్తున్న ఎక్స్ప్రెషన్స్ కూడా ఓ రేంజ్లో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే సింగర్ ఇంద్రవతి ఊ అంటావా ఊ అంటావా లిరికల్ సాంగ్లో పాట పాడుతూ ఇచ్చిన హావభావాలు కుర్రకారుల గుండెల్లో గుబులు రేపే అనడంలో సందేహం లేదు ఇప్పుడు పుష్ప సినిమాలో సామి సామి పాట కూడా బాగా పాపులర్ అయింది అయితే తమిళ్లో ఈ సాంగ్ పాడిన రాజ్యలక్ష్మి సెందెల్ గణేష్ హావభావాలు తమిళ్ లిరికల్ సాంగ్కు హైలైట్ గా నిలిచాయి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఎక్కడ చూసినా ఆమె పాటను ఆస్వాదిస్తూ పాడిన వీడియో క్లిప్స్ హల్చల్ చేశాయి ఇప్పటికీ చేస్తూనే ఉన్నాయి దీంతో ఈ సింగర్ ఎవరో ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందిలో ఉంది ఈమె కూడా జానపద గాయని కావడం విశేషం తమిళ ఫోక్ సాంగ్స్తో పేరు తెచ్చుకున్న రాజ్యలక్ష్మి స్వస్థలం తమిళనాడులోని కొట్టెలో ఉన్న కారం బొక్కుడి ఆమె తన సింగింగ్ కెరియర్ ను విలేజ్ ఫెస్టివల్స్ లో జానపద పాటలు పాడుతూ మొదలుపెట్టారు ఈ క్రమంలోనే ఆమెకు జానపద గాయకుడు సెందెల్ గణేష్ తో పరిచయం ఏర్పడింది ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు వీరి ఇష్టం ప్రేమగా మారింది ఆ బంధాన్ని ఇద్దరు ఏడడుగుల వైపు నడిపించారు వారికి ఇద్దరు పిల్లలు ఇద్దరిది ఒకే ప్రొఫెషన్ కావడంతో భార్యాభర్తలు కలిసి కొన్ని తమిళ్ ఫోక్ మ్యూజిక్ ఆల్బమ్స్ చేశారు యూట్యూబ్లో ఆ వీడియోలు విశేష ఆదరణ పొందడంతో ఈ జంటకి విపరీతమైన క్రేజ్ దక్కింది రెండు వేల పద్దెనిమిదిలో విజయా టీవీలో ప్రసారమైన సూపర్ సింగర్ సిక్స్లో భార్యాభర్తలిద్దరూ కలిసి పాల్గొన్నారు ఈ షోలో వీళ్ళ అద్భుత ప్రదర్శనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు అదే సంవత్సరం భార్యాభర్తలు కలిసి చార్లీ చాప్లెన్ టూ సినిమాలో చిన్నా అనే పాట పాడారు ఈ సాంగ్ సూపర్ హిట్ కావడంతో తిరిగి వెనక్కు చూసుకోవాల్సిన అవసరం రాలేదు రెండు వేల ఇరవైలో ఈ భార్యాభర్తలిద్దరూ కలిసి సెంతెల్ రాజ్యలక్ష్మి పేరుతో సొంత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు ప్రస్తుతం దాదాపు మూడు లక్షల నలభై ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్లతో ఈ ఛానల్ దూసుకుపోతుంది ఇప్పుడు పుష్ప సినిమాలో సామీ సామి పాటతో రాజ్యలక్ష్మి పేరు మరోసారి మారుమోగుతోంది ఈ పాట పాడిన ఈమె మాట్లాడుతూ గత అక్టోబర్లో దిండుగుల్లో ఓ ఈవెంట్లో పాల్గొనేందుకు వెళ్లిన సందర్భంలో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మేనేజర్ కాల్ చేశారని ఒకసారి వచ్చి సార్ని కలవాలని చెప్పారని తెలిపారు అయితే ఏ సినిమాలో పాటనో ఎవరి హీరోనో వెళ్లేదాకా తెలియలేదని చెప్పారు తాను వెళ్లి కలిసిన సందర్భంలో డీఎస్పీ సార్ అప్పుడే తెలుగు వెర్షన్ సామీ సామీ సాంగ్ పూర్తి చేశారని రాజ్యలక్ష్మి తెలిపారు తెలుగు చూన్ వినిపించి ఈ చూన్లో పాడాలని చెప్పారని అలా ఈ పాటను పలు మాడ్యులేషన్లో పాడి వినిపించానని డిఎస్పి సార్ ఫైనల్గా ఓకే చెప్పారని అలా పాడే అవకాశం వచ్చిందని రాజ్యలక్ష్మి తెలిపారు అయితే తనకు తమిళ్ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్ పాటే నచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు తెలుగు వెర్షన్ పాటను దాదాపు యాభై సార్ల కంటే పైనే విన్నారని ఆమె చెప్పారు లిరికల్ సాంగ్ కోసం హావభావాలు బాగా ఇచ్చారు కదా సినిమాల్లో నటిస్తారా అని ఆమెను అడగ్గా మంచి పాత్రను తనకు వస్తే నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాజ్యలక్ష్మి తెలిపారు ఇదే విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ ఐలవ్ యువరాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్